టుడే నేను వచ్చేసి ఆ యొక్క బ్యాక్లాగ్ ఉంటే ఏ విధంగా స్టూడెంట్స్కి అనే విషయం మీద చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. మామూలుగా ఇక్కడ ఉన్న ఫస్ట్ పేరాగ్రాఫ్ అనేది చదువుతున్నాను, వినండి. యూజీసీ గైడ్లైన్స్ 2020 ఫర్ స్టూడెంట్స్ విత్ బ్యాక్లాగ్. టాకింగ్ అబౌట్ ద ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ విత్ బ్యాక్లాగ్స్, ద యూజీసీ గైడ్లైన్స్ స్టేట్స్ ద స్టూడెంట్స్ ఆఫ్ టర్మినల్ సెమిస్టర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ హ్యావింగ్ బ్యాక్లాగ్ షుడ్ కంపల్సరీ బీ ఎవాల్యుయేటెడ్ బై కండక్టింగ్ ఎగ్జామినేషన్స్ ఇన్ ఆఫ్లైన్ యాజ్ పర్ ఫీజిబిలిటీ అండ్ సూటబిలిటీ. అంటే స్టూడెంట్స్కి అనుగుణంగానే వీళ్ళు చక్కగా అంటే జాగ్రత్తతోనే వాళ్ళకు కన్వీనియంట్గానే సూటబుల్గానే ఉంచి ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తాము, ఆ విధంగా మార్కులు అనేది ఇస్తాము అని కూడా చెప్తున్నారు. కంపల్సరీగా ఎగ్జామ్స్ అయితే పెడతాము అని చెప్తున్నారు. కావాలంటే ద స్టూడెంట్స్ అనే కాడి నుంచి చూడండి. ద స్టూడెంట్స్ ఆఫ్ టర్మినల్ సెమిస్టర్, టర్మినల్ అంటే ఏందో కాదు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అని అర్థము. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ హ్యావింగ్ బ్యాక్లాగ్ షుడ్ కంపల్సరీ బీ ఎవాల్యుయేటెడ్ బై కండక్టింగ్ ఎగ్జామినేషన్స్. కంపల్సరీగా బ్యాక్లాగ్ ఉన్నటువంటి యొక్క ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాటిని కూడా మార్క్స్ అనేది ఇస్తారు అని చెప్తున్నారు. అది ఆఫ్లైన్లో అయినా సరే, ఒకవేళ ఆ ఎగ్జామ్స్కి ఆ యొక్క స్టూడెంట్ ఏదైనా అనుకోని కారణాల వల్ల వాట్ ఎవర్ సో ద రీజన్ ఏదైనా ఆ రీజన్స్ ఏమైనా సరే రీజన్స్ ఏమున్నప్పటికీ కూడా కంపల్సరీగా ఒకవేళ తర్వాత అయినా సరే కాలేజ్ ఏ కాలేజ్ చదువుతుంటే ఆ కాలేజ్ వాళ్ళు చెప్పిన విధంగా ఆ యొక్క ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి మార్కులు అనేది ఇస్తారన్నమాట. ఇప్పటి వరకు యూజీసీ వాళ్ళు చెప్పిన విధంగా అయితే బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ రాయాల్సిందే. కాలేజ్ వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎలా కండక్ట్ చేస్తారనేది గైడ్లైన్స్ బేస్ చేసుకొని చక్కగా నిర్వహిస్తారంటున్నారు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఇంతవరకు బ్యాక్లాగ్ యొక్క క్లారిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు రమేష్ పోఖ్రియాల్, మన యొక్క హెచ్ఆర్డీ మినిస్టర్, ఏమని ట్వీట్ చేశారంటే తన యొక్క ట్విట్టర్లో వారు ఏం చెప్పారంటే, యూజీసీ హ్యాస్ రీవిజిటెడ్ ఇట్స్ ఎర్లియర్ గైడ్లైన్స్ రిలేటెడ్ టు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ ఏ స్టేట్ అయినా సరే ప్రతి స్టేట్ యొక్క యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ గురించి రీవిజిట్ చేశారు, మళ్ళీ ఏంటని దాని గురించి పరిశీలించారని కూడా చెప్తున్నారు. ఈ యొక్క సేఫ్టీ మరియు కెరీర్ ప్రొగ్రెషన్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా దృష్టిలో కూడా పెట్టుకొని అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని కూడా మన యొక్క హెచ్ఆర్డీ మినిస్ట్రీ చెప్పారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి వచ్చేసి ఏమని చెప్పారంటే ఆయన, వాళ్ళకు వచ్చేసి విచ్ వాజ్ టు బీ డన్ త్రూ ఎగ్జామినేషన్స్, జులై మంత్లోనే పెట్టాల్సినటువంటి యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి సెప్టెంబర్ ఎండ్ కల్లా 2020 సెప్టెంబర్ ఎండ్ కల్లా కండక్ట్ చేయాలని కూడా చెప్పారు. ఇంతవరకు ఫైనల్ ఇయర్స్ యొక్క బ్యాక్లాగ్స్ ఒకవేళ ఉంటే ఎలాగ అనేది, ఉంటాయా ఉండవా ఎగ్జామ్స్ అని చెప్పాను, ఉంటాయని చెప్పాను. ఇప్పుడు ఇక స్టూడెంట్స్ వర్షన్లో ఏం చెప్తున్నారు, స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే సోషల్ నెట్వర్క్ ట్విట్టర్ని బేస్ చేసుకొని ఆధారం చేసుకొని హెచ్ఆర్డీ మినిస్ట్రీకి మరియు యూజీసీ వాళ్ళకి మరియు నో ఎగ్జామ్స్ సే నో టు యూజీసీ గైడ్లైన్స్ అన్నీ అంటూ ఎవరికి అయితే ఎవరి యొక్క సపోర్ట్ కావాలో వాళ్ళకందరికీ కూడా ట్వీట్ చేస్తున్నారు. ఏమని ట్వీట్ చేస్తున్నారు అనేది కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇస్తూ ట్వీట్ చేస్తున్నారు, వాటి గురించి మీ ముందర ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ ఏంటంటే క్యాన్సిల్ ఫైనల్ ఇయర్ యూజీసీ గైడ్లైన్స్ అని హ్యాష్ ట్యాగ్ ఇస్తూ హెచ్ఆర్డీ మినిస్ట్రీకి చెప్తున్నారు, ఎగ్జామ్స్ వద్దు మాకొద్దు, ఈ యొక్క COVID-19 సిచ్యువేషన్లో మాకు ఎగ్జామ్స్ వద్దు, అందరికీ ఒక విధంగా మాకెందుకు ఇంకొక విధంగా మాకెందుకు ఎగ్జామ్స్ అని వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా ట్వీట్ చేసి ఒక పిటిషన్ని ఆ యొక్క ట్విట్టర్ ద్వారా. ఇంకొక ట్వీట్ చూస్తే, రెస్పెక్టెడ్ సార్ మేడం, డోంట్ టేక్ ద గైడ్లైన్స్ రిలీజ్డ్ ఫ్రమ్ యూజీసీ అండ్ సేవ్ లైవ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఈవెన్ ది బాంబే క్యాన్సిల్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అండ్ పాస్డ్ బేస్డ్ ఆన్ ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ బేస్ చేసుకుని వాళ్ళు ఐఐటి బాంబే వాళ్ళు ఐఐటి బాంబే ఎగ్జామ్స్ కూడా వాళ్ళు కూడా క్యాన్సిల్ చేశారు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ని, మీరు మాకును మార్క్స్ ఇవ్వండి అంటూ చాలామంది, ఈ ఒక ట్వీటే కాదు ఇంకా చాలా చదివాను, అన్ని ట్వీట్లు కూడా వాళ్ళు ఇలాగ ట్వీట్ చేస్తున్నారు.
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి అనేక మందికి చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇంకా వచ్చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఎన్నో వీడియోస్ అనేది చేశాను, ఛానల్ ప్లేలిస్ట్ చూడండి. మీరు మాత్రం తప్పకుండా మీ యొక్క ఒపీనియన్ని ట్విట్టర్ ద్వారా పై అధికారులకు చెప్పండి. థ్యాంక్ యూ టు ఆల్. స్టే హోమ్, స్టే సేఫ్.